హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. అలాగే ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక టెంపుల్కి వెళ్ళాం మేము, ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. తర్వాత ఇట్లాగా మేము బైక్ మీద వెళ్ళేటప్పుడు, ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు సైడ్లో టెంపుల్స్ కూడా కొన్ని డెకరేషన్ చేస్తారు కదా, అవన్నీ కూడా చూపించాను నేను. అలాగే షాపింగ్ మాల్స్లో ఎన్నో ఆఫర్లు పెట్టుంటారండి, ఆ షాపింగ్ చేసుకునే వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు తెలుసా. సో ఆఫర్ల వల్ల కూడా చాలామంది తీసుకోవడం అయితే జరుగుతుంది. బట్ మేమైతే ఇప్పుడు ఏం షాపింగ్ చేసే పర్పస్ అయితే ఏం లేదు, ఏం కూడా తీసుకోమన్నమాట. ఒకవేళ తీసుకుంటే డెఫినెట్లీ మీకు అప్డేట్ చేస్తాను నేను, ఓకేనా? సో ఇదంతా కూడా నేను అత్తమ్మది సంవత్సరకం అయిపోయిన తర్వాత రోజు ఇలాగ మొత్తం క్లీనింగ్ అనేది చేసేస్తున్నానండి. ఈ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సో వాటిని బోర్ల పెట్టేసేసి కొంచెం మారుతాయని చెప్పి అలా పెట్టేశాను. తర్వాత నేను కొంచెం రెడీ అయిపోయి మా పిన్ని వాళ్ళ అబ్బాయిది పసుపు దంచ కార్యక్రమం ఉండిందండి, అక్కడికి వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడంతా కూడా కొంచెం షూట్ చేసుకోవడము అదంతా చేయడము అవి కూడా జరుపుకొనేసేసి వచ్చేసాను అన్నమాట. ఆ రోజు అలా గడిచిపోయింది మాకు. తర్వాత వచ్చేసేసి నిన్న మేము టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ టెంపుల్ అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం అండి, రోటరీ నగర్ ఖమ్మం అన్నమాట. సో ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, ఎందుకంటే చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ అనేది, ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకో ఈ టెంపుల్కి వస్తే మాత్రం నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. సో అందులో ఇంకోటి ఏంటంటే ఫ్రైడే అయ్యింది, అలాగే నవరాత్రులు అనేటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి సో ఎలా ఉంటుంది అక్కడ, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూడడానికి మేము వెళ్ళామండి. వెళ్ళినప్పుడు సో అక్కడ ఏంటంటే లైట్స్ అన్నీ వేసున్నారు కానీ మరి ఏమైందో ఏమో కానీ లైట్స్ వెలగలేదన్నమాట, లేకుంటే చాలా బాగుండేది ఇంకా. సో కొంతమంది వస్తున్నారండి, పూజలు యజ్ఞాలు అవి కూడా చేయించుకుంటున్నారు, అభిషేకాలు అవి కూడా చేయించుకుంటున్నారు. సో ఇలా అయితే మేము తీయడం అయితే జరిగింది, బయట నుంచే తీసామండి, లోపలికి వెళ్ళి మేము తీయలేదు. సో అమ్మవారికి కూడా నిష్టగా పూజలు అనేటివి కూడా చేస్తూ ఉన్నారు లోపల. తర్వాత మేము బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నేను పర్ణశాల అని చెప్పి వీడియోని నేను మీకు యాడ్ చేయడం కూడా జరిగిందండి. సో ఇది పర్ణశాల దగ్గర ఇలా డెకరేట్ చేశారనమాట, పర్ణశాల మొత్తం కూడా డెకరేట్ చేశారండి, చాలా అంటే చాలా బాగుంది తెలుసా. సో అందుకని మీతో షేర్ చేసుకోవాలని ఇలా తీశాను. అలాగే షాపింగ్ మాల్స్ దగ్గర కూడా ఆఫర్లు పెట్టడం వల్ల చాలామంది వచ్చి తీసుకెళ్లడము అవన్నీ కూడా చేస్తున్నారనమాట. సో అందుకని ఇప్పుడు ఈ షాపింగ్ మాల్స్ అనేటివి కూడా మేము బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఇలా చూపిస్తున్నానమాట. మేమైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ మీకు అలా చూపిస్తున్నానమాట ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి. సో తర్వాత ఏంటంటే మొన్న నేను చూపించాను కదా నరసింహస్వామి గుట్ట అని అనేసి, దానికి సంబంధించిన స్థలం దగ్గర కూడా పూర్తిగా డెకరేషన్ అయితే చేసేసారండి. సో దసరా సంబరాలు అయితే కొంచెం పర్లేదు, బాగానే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి అంతా సీతాఫలాలు ఉన్నాయి, అవి కూడా మీతో నేను షేర్ చేసుకోవాలని ఇలా తీసేసానమాట. చూసారు కదండి వ్లాగ్ అనేది ఎలా అనిపించింది ఏంటి అని అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ ఫ్రెండ్స్.